వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆగస్టు 8న నిర్వహించనున్న డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని సంబంధిత శాఖల సమన్వయంతో విజయవంతం చేసే దిశగా అధికారులు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశం. పుట్టిన బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు శ్రేయస్కరం. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ పిడి అరుణాదేవి. సివిల్ సప్లై సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి బాధాకరం. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి. రాష్ట్ర ప్రభుత్వం 2వ ANMలకు సమస్యలు పరిష్కరించుకుంటే 8న నిరవధిక సమ్మె చేపడతాం. 2nd ANMలో జిల్లా ప్రధాన కార్యదర్శి రోజారమణి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల అమలులో వార్డు వాలంటీర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. వార్డు వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులే స్పష్టం. వార్తల్లోని వివరాలు. ఈ నెల 8వ తేదీ నేషనల్ వార్మింగ్ డే కార్యక్రమాన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జరిగిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన నేషనల్ డీవార్మింగ్ డే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు విద్యాశాఖ ICDS శాఖల సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోని మొత్తం 11,300 పాఠశాలలు కళాశాలల్లో 883,009 విద్యార్థులకు అల్బెండాజల్ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు, 1-2 సంవత్సరాల వయసు గల పిల్లలకు 200 mg అల్బెండాజల్ అర్ధమాత్ర మరియు 2-19 సంవత్సరాల వయసు గల పిల్లలకు అల్బెండాజల్ 400 mg ఒక మాత్ర మింగించడం జరుగుతుందని, ప్రధానంగా పిల్లల యొక్క ఆరోగ్య వృద్ధిని పెంపొందించి వారిని ఉన్నత పౌరులుగా ఎదిగేందుకు చేసే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీ తేజ్, CPO ఆనంద్ నాయక్, RWSSE వేణు, SEPR అమర్నాథ్, పశు సంవర్ధక శాఖ JD వెంకటేశ్వరరావు, MEPMA PD జ్యోతి, JD సిరికల్చర్ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రు పాలు పట్టించడం వల్ల బిడ్డలు వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ పీడి అరుణాదేవి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కృష్ణవేణి ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ఆవరణలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల వారోత్సవాలు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై తల్లులకు కిశోర బాలికలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ పీడి మాట్లాడుతూ బిడ్డకు కనీసం 6 నెలల పాటు తల్లిపాలు తాగించడం వల్ల తల్లుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనారోగ్య సమస్యలు దూరమవుతాయని అన్నారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు తాగించడం వల్ల ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, బ్రెస్ట్ ఫీడింగ్ రావాలంటే బిడ్డపై తల్లికి మమకారం ఉండాలని కోరారు. తల్లిపాల వారోత్సవాలను జిల్లాలో ఈ నెల 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పాలు ఇవ్వడం వల్ల అందం తగ్గిపోతుందనే అపోహను తల్లులు విడనాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల ప్రిన్సిపల్ నిర్మలా కుమారి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ CDPO నిర్మల, చిత్తూరు CDPO షహానా బేగం, బంగారుపాళ్యం CDPO వాణిశ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మనము మన చిత్తూరు జిల్లాలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందండి. దీనిలో భాగంగా ఈరోజు జిల్లా స్థాయిలో నిర్వహించమన్నారు. దానిలో భాగంగానే ఈ ర్యాలీ కార్యక్రమాన్ని తర్వాత కృష్ణవేణి జూనియర్ కాలేజీలోనూ కూడా అవేర్నెస్ క్యాంప్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు, అంటే మన మెదడు డెవలప్ అయ్యేది అనేది 80%
రెండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లల్లో జరిగిపోతుందండి. ఇంకా మిగిలిన 20% మాత్రమే ఆయన తర్వాత జరుగుతుంది. కాబట్టి పిల్లలలో ఉన్నటువంటి ప్రమాణాలు, ఆప్యాయతలు, ఆయన తర్వాత అనుబంధాలు పెరగడానికి, మంచి ప్రవర్తన నడవడి అంతా రావడానికి కూడా ఈ తల్లిపాలే అన్నది చాలా ప్రాముఖ్యాన్ని వహిస్తుంది అని తెలియచెప్తూ, దీనిలో భాగంగా ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా 7% పెరుగుతుంది మెదడు. ఆయన తర్వాత మిగిలిన 73% 2 సంవత్సరాల వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ 6 నెలల వరకు, తర్వాత అదన పౌష్టికాహారాన్ని కొనసాగిస్తూ 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే దీని ద్వారా మరణాలను అరికట్టవచ్చు, తర్వాత లయేరియా. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల అమలులో వార్డు వాలంటీర్ల పాత్ర కీలకమని చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ తెలిపారు. మంగళవారం చిత్తూరు గిరింపేట మున్సిపల్ పాఠశాలలు నూతనంగా ఎంపికైన వాలంటీర్లకు 2 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబలేస్ మాట్లాడుతూ, జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో నగరపాలక సంస్థలు వాలంటీర్లను తీసుకోవడం జరిగిందన్నారు. ఇందుకోసం వార్డుల వారీగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అందిస్తున్నామని, వాలంటీర్లు ఆయా వార్డులలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని కోరారు. నవరత్నాల పథకాల అమలులో వాలంటీర్లు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడినా వెంటనే వారిని తొలగించడం జరుగుతుందని, అలాగే పథకాల అమలు విషయమై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గుర్తు చేశారు. శిక్షణ కార్యక్రమంలో చెప్పిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి వార్డు వాలంటీర్లపై ఉంటుందని కమిషనర్ బోబులేస్ పేర్కొన్నారు. ఈ మేరకు మనకి ప్రభుత్వం ఏదైతే వార్డు వాలంటీర్స్గా సెలెక్ట్ కావడానికి అర్హత ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు, సమాజ సేవ చేయగలిగినటువంటి అర్హత ఆసక్తి కలిగినటువంటి ఉద్యోగులు నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ఇన్వైట్ చేశారు. ఆ మేరకు మనకి చిత్తూరు నగరంలో 1665 మంది అప్లై చేసుకున్నారు ఆన్లైన్లో. అందులో స్క్రూట్నీ చేస్తే మనకి 1400 మంది వరకు స్క్రూట్నీలో ఉన్నారు. అలాగే ఇంటర్వ్యూస్కి సుమారుగా 1169 మంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు. ఆ ప్రకారంగా మనము రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఇవంటి అన్నింటిని ఎట్లయితే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ పాటిస్తామో అలాగే పాటిస్తూ వార్డు వాలంటీర్స్ని 791 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే మిగిలిన వాళ్ళు కొన్ని కేటగిరీస్లో అవసరమైనటువంటి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ దొరకలేదు రిజర్వేషన్ కేటగిరీస్లో, దానికోసం మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎవరైతే 791 మందికి సెలెక్ట్ కాబడినటువంటి వాళ్ళకి 2 డేస్ క్రితం అందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళందరికీ కూడా 2 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలను కూడా ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజు 1 నుండి 25 డివిజన్స్లో ఉన్నటువంటి దాదాపు 450 మందికి ఇక్కడ గిరిపేట మున్సిపల్ హై స్కూల్స్లో ఈరోజు రేపు అంటే 2 డేస్ వాళ్ళకి వార్డు వాలంటీర్గా వాళ్ళ విధులని ఎలా నిర్వహించాలి, వాళ్ళ జాబ్ చార్ట్ ఏంటి అన్నటువంటి విషయాలపైన వాళ్ళకు ఒక ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు నుండి నిర్వహించడం జరుగుతుంది. అలాగే 26 నుండి 50 డివిజన్స్లో ఉన్నటువంటి మరో 350 మందికి 8-9 తారీఖుల్లో సంతపేట మున్సిపల్ హై స్కూల్స్లో ఈ యొక్క శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వీళ్ళందరూ కూడా 15 తారీఖు నుండి వారు వాళ్ళ విధుల్లోకి వస్తారు. ఇప్పుడు ఎవరైతే ఇంకా మనకి అవసరమైనటువంటి క్యాండిడేట్స్ మనకి రిక్రూట్మెంట్ కాకుండా బ్యాక్లాగ్గా ఆగిపోయారో వాళ్ళందరికీ కూడా త్వరలోనే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని 2nd ANM జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి రోజారమణి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో 2 ANM లకు విధులు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 ANM పోస్టులకు నోటిఫికేషన్ను విడుదల చేయడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 6000 మంది 2 ANM లు ఉద్యోగాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించకుంటే
ఆగస్టు 8-9 తేదీలలో సమ్మె చేపడతామని హెచ్చరించారు. గౌరవనీయులైన భీమని చౌదరికి దేవుదయం మేము విజయవాడ నుంచి మేము లీవులు పెట్టి వెళ్ళాము విజయవాడకి. విజయవాడ నుంచి ఇటే వచ్చాము. సమ్మె నోటీస్ ఇవ్వమని స్టేట్ వైడ్గా అందరూ లీడర్స్ అంతా చెప్పారు మా లీడర్స్. దానికోసం మేము వచ్చాము. కానీ మేము ప్రభుత్వానికి కానీ తల్లి స్థానమైన డిమండ్ చివ గారికి కానీ మేము వ్యతిరేకం కాదు. కానీ మా యొక్క గోడు చెప్పుకోవడానికి మా యొక్క డిమాండ్ ఏమంటే గ్రామ సచివాలయాల్లో పోస్టింగ్స్ కొత్త పోస్టింగ్స్ తీసుకుంటున్నారు. 1,159 పోస్టులు తీసుకుంటున్నారు. వాళ్ళకి 2 ఇయర్స్ వరకు 15,000 పనిచేసి తర్వాత వాళ్ళు రెగ్యులర్ అవ్వాలి చేపిస్తామని సీఎం గారు చెప్పారు. కానీ గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీరియడ్లో మరి జగన్ గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారు మాకు సెకండ్ ఎనిమిస్ని ఇదేంటి వెట్టి చాకరి చెప్పిస్తున్నారు ఈ ప్రభుత్వము ఏమి నా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నేను వచ్చిన వెంటనే వాళ్ళని నేను రెగ్యులరైజేషన్ చేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. సివిల్ సప్లైస్ హమాలీ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించడం బాధాకరమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గత ప్రభుత్వం హమాలీ కార్మికులను నిర్లక్ష్యం చేసి సమస్యను పరిష్కరించడంలో విఫలం కావడంతోనే ప్రతిపక్షంలోకి పంపామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హమాలీ కార్మికులకు చేయూతను అందిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలను నెరవేర్చి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు గతంలో లాగానే స్టేజ్ 2 నుండి లోడింగ్ అన్లోడింగ్ జరపాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న గ్రామ వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వం సరఫరా చేసే సరుకులను స్టేట్ 2 గోడౌన్ల నుండి సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 282 గోడౌన్లలో పనిచేస్తున్నటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ కార్మికులు రోడ్లు పడతా ఉన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వాలంటీర్స్ ద్వారాగా ప్రజలకు బియ్యం అందిస్తాము, మంచి చెడ్డ అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు. వాలంటీర్స్కి మేము వ్యతిరేకం కాదు. ఏదైతే స్టేజ్1 నుండి స్టేజ్ 2 రైస్ యథాప్రకారంగా పోతా ఉందో ఆ మూమెంట్ని యథాప్రకారం కొనసాగించాలి. గత ప్రభుత్వం కూడా దాదాపు 250 కోట్ల రూపాయలు సన్నేజ్ వెయిట్ మిషన్లు కూడా తెచ్చి 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 285 గోడౌన్లు పెట్టడం జరిగింది. ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చి నేరుగా ప్రజలకు రైస్ అందిస్తామని చెప్పడం సరైంది కాదు. ఏదైనా ఉంటే స్టేజ్ 2 ద్వారాగా హమాలీలకు డైరెక్ట్గా రైస్ను సరఫరా చేయాలి. ప్రభుత్వం స్పందించి హమాలీల జోలకు మేము రాము అని చెప్పేటువంటి ప్రకటన చేయాలని చెప్పి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మినిస్టర్ గారు, MD గారు, కమిషనర్ గారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. కాశ్మీర్ ప్రజల హక్కులను కాలరాసేందుకు ఆర్టికల్ 370ను రద్దు చేసేందుకు కుట్ర పన్నిందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్లో యథావిధిగా 370 ఆర్టికల్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగరాజు, నరసింహులు, జనార్దన్, మణి, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యోన్మాద ఉన్మాదానికి గురి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశంలో ప్రజలందరూ కూడా ఈదుల్లేక రావాలని చెప్పి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి విధానాన్ని ఈరోజు ఒక రాక్షస పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. మతోన్మాదం రెచ్చగొట్టడం ద్వారా మేమే హిందువులకు వారసులం, ఈ భారతదేశాన్ని కాపాడే శక్తి మాకు తప్ప ఇంకొకరు లేదని చెప్పి నరేంద్ర మోడీ చాలా దుశ్చర్యలకు పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు రాజ్యసభలో ఇతర పార్టీల తరఫున
రాజ్యసభ సభ్యులుగా అయిన వాళ్ళని ఇనువులు కొనుక్కున్న కొనుక్కొని పశువులు కొనుక్కున్నట్టు కొనుక్కొని రాజ్యసభలో బలం ఉంది కాబట్టి నేను ఏం చేసేస్తా సరిపోదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఉన్నాయి స్వయం ప్రతిపద ఉంది 370 ఆర్టికల్ ప్రకారం వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి, అలాగే 335 ఏ ఆర్టికల్ ప్రకారం కొన్ని హక్కులు ఉన్నాయి. జిల్లాలో ఈ నెల 16 నుండి 31వ తేదీ వరకు చేపట్టబోయే లెప్రసీ కేసు డిటెక్షన్ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామగడ్డయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రార్థనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ వారు ఇచ్చిన కరపత్రాన్ని విద్యార్థులకు చదివి వినిపించేలా జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్థానిక సంక్షేమాధికారులు కృషి చేయాలని, అలాగే తదితర ప్రభుత్వ శాఖలు వారి పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. డిఆర్డిఏ మెప్మా పరిధిలోని ఎస్హెచ్జి మహిళలు ఈ క్యాంపెయిన్కు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుష్టు వ్యాధి రహిత సమాజ నిర్మాణం కోసం లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, శరీరంపై పాలిపోయిన రంగు మచ్చలు ఉన్నప్పుడు ఆ మచ్చలపై స్పర్శ జ్ఞానం లేనప్పుడు, అలాగే పెదవులు చేతులు వేళ్లు తిమ్మిర్లు ఉన్నప్పుడు కుష్టు వ్యాధిగా అనుమానించవచ్చని పేర్కొన్నారు. కుష్టు వ్యాధి నివారణకు బహుళ ఔషధ చికిత్స పిహెచ్సిల పరిధిలో ఉచితంగా లభిస్తుందన్నారు. ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద్వారా అన్ని స్కూల్స్లో కూడా ప్రార్థనా సమయాల్లో కరపత్రికలో ఉన్నటువంటి సమాచారాన్ని, లెప్రసీ సంబంధించిన సమాచారాన్ని చదివి వినిపించి ఎవరైనా అనుమానితులు ఉంటే వారిని కూడా రెఫరల్ చేయాల్సిందిగా జరగడం జరిగింది. అంతేకాకుండా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఆశా కార్యకర్త మరి మగ వాలంటీర్ ద్వారా 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 14 రోజులు నిరాటంకంగా హౌస్ టు హౌస్ సర్వే జరుగుతుంది. కంప్లీట్ బాడీ ఎగ్జామినేషన్ చేసి అనుమానితులుగా లెప్రసీ లక్షణాలు అంటే మచ్చలు, స్పర్శలేని మచ్చలు, అంతేకాకుండా గుడిపెలు, కణితలు, ఎవరికైనా తిమ్మర్లుగా ఉండడము, కొన్ని అల్సర్స్ మానకుండా ఉండడము, చేతుల్లో గాయాలు, కన్ను మూసుకోకపోయినా బటన్స్ పెట్టుకోవడము ఇబ్బంది కలిగించిన అటువంటి లక్షణాలు ఉన్న వారందరినీ కూడా లెప్రసీ అనుమానితులుగా గుర్తించి వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రెఫరల్ చేయవలసిందిగా ఆశా కార్యకర్తకు ఆదేశాలు, మరి ట్రైనింగ్ కూడా తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ మనం 129 కేసులు డిటెక్ట్ చేశాము. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆశా కార్యకర్తల ద్వారా నిరాటంకంగా చేశాము. అర్బన్ ప్రాంతాల్లో కొంత జరగలేదు కాబట్టి అర్బన్ ప్రాంతాల్లో పీడీ మెప్మా గారి ద్వారా, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్స్ ద్వారా, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా, మెడికల్ కాలేజెస్ ద్వారా సరైన ప్రణాళికతో అందరినీ హౌస్ టు హౌస్ సర్వే చేసి పట్టణ ప్రాంతాల్లో కూడా లెప్రసీ కేసులు అనుమానితులుగా ఉన్న వారిని గుర్తించి నిర్ధారణ చేయవలసిందిగా కూడా కలెక్టర్ గారు ఆదేశాలు వెల్లడించారు. కాబట్టి అన్ని మైక్రో యాక్షన్ ప్లాన్స్ ద్వారా డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్లో చక్కగా వివిధ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో, అడిషనల్ డిఎంహెచ్ఓ ఎస్ లెప్రసీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో డిటెక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు వారి మీ గృహాలు సందర్శించినప్పుడు, ఆశా మగత వాలంటీర్ సందర్శించినప్పుడు మీ ఆరోగ్య విషయాలన్నీ కూడా వారికి తెలియజేసి తద్వారా కుష్టు వ్యాధి రహిత సమాజాన్ని నిర్మాణం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు ఇస్తుంది. సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 8 వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ధర్మారెడ్డి తొలి సమావేశాన్ని నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఆలయ ప్రధాన అర్చకులు, టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అలాగే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెప్టెంబర్ 30న సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తానని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో విశేషంగా విచ్చేసే భక్తులకు శ్రీవారి దర్శనము, వాహన సేవలు, లడ్డు ప్రసాదాలు, అన్ని ప్రసాదాల్లో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. టీటీడీ విజిలెన్స్ మరియు పోలీసుల సమన్వయంతో భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు సేవలు అందించేందుకు 3500 మంది శ్రీవారి సేవకులతో 1000
వెయ్యి మంది స్కౌట్స్ తో ఏర్పాటు చేసుకుంటున్నాం. అన్ని విభాగాల వారు సమన్వయంతో సకాలంలో బ్రహ్మోత్సవాల పనులను పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. పుష్కరిణికి సంబంధించి మేము వాటర్ను టెస్ట్ చేయడం జరిగింది. వాటర్ చాలా చక్కగా ఉంది. దాన్ని మళ్ళా వాటర్ను తీసేసి మళ్ళీ కొత్త వాటర్ వేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది మాకు. ఇప్పుడు పుష్కరిణి చుట్టూ ఏదైతే మేము కొత్తగా ఈ కార్యక్రమం చేపట్టామో అదంతా కూడా వెల్ ఇన్ అడ్వాన్స్ కంప్లీట్గా పూర్తి చేసే ఏర్పాటు చేస్తున్నాం. తిరుమల శ్రీవారిని శ్రీలంక పార్లమెంట్ సభ్యుడు సంజయ్ పెరేరా దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులను పొందారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల తీవ్రవాదుల హత్యాకాండకు వణికిపోయిన శ్రీలంక ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, శ్రీలంకకు పర్యాటకం దేవుడిచ్చిన వరమని ఆయన ప్రశంసించారు. From Sri Lanka, Member of Parliament, we are very happy to come here to worship Venkatarasam God, and this is my fourth visit here. My wife and my friends all came here to worship the God. So now what I want to say is, Sri Lanka is now peaceful because we had some problem April 21st terrorist attack. Now the situation is okay. And Sri Lanka also, there is a lot of Hindu people and Tamil people also there. So we are all are living very peaceful life there. So we invite all Indian also to. గరుడు పంచమిని పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు తమ ఇష్ట వాహనమైన గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్య గరుడ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది. శ్రీవారి వాహనాల్లోనూ సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్లపక్షం 5వ రోజున ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను, నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుణిలాగా బాహుబలిగా ఉండాలని స్వామివారిని వేడుకుంటారు. నిర్ణయం చారిత్రాత్మకమని జాతీయ ఎస్టీ కమిషనర్ చైర్మన్ నందకుమార్ సాయి తెలిపారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం కమిషన్ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, ఒకే దేశం ఒకే జెండా ఉండాలన్న జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కోరుకున్న విధానాన్ని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆచరణలోకి తీసుకురావడం చాలా మంచి పరిణామమని ప్రశంసించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.